ఈ నూనెతో దీపం వెలిగిస్తే దరిద్రం మొత్తం తొలగి అదృష్టం పట్టి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒకరోజు బృహదస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకుని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా, ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్వుడు, ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలే జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యాసమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్లాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు. బృహదసుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తూ ఉన్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదమంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుడి గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్లలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అన్నది, ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్లి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలాగా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి కూడా నా గురించి చెప్పు అని అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నలదమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను, ఇంతకి మీరెవరు, నేను నీకేమి చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను, వీరు దిక్పాలకులు, నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చేయాలి అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా, నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్లడానికి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అని అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని, నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనస్సు కష్టపడింది. అయ్యా, నేను మానవ కాంతను, నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నేను నిన్నే భర్తగా తలంచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ములను ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో,
దమయంతి దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేనివారు. వారిని కాదని జనన మరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహం ఆడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అని అన్నది. ఆ మాటలు నలుడు వెళ్లి ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తామో అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి, మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నలదమయంతులకు వైభవంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతూ ఉండగా దేవతలకు శనైశ్వరుడు కనిపించాడు. ఇంద్రుడు శనైశ్వరుణ్ణి చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుని వివాహము ఆడింది అని చెప్పారు. శనేశ్వరునికి కోపం వచ్చింది. నలుణ్ణి రాజభ్రష్టుణ్ణి చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. శనేశ్వరుడు ప్రవేశానికి చాలా కాలానికి కానీ అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని శనేశ్వరుడు అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్లి నలునికి జూద వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మపలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్లి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడటం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి, ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది, ఏమీ చెయ్యలేము అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తెను, కుమారుణ్ణి, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపుల 3 ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుణ్ణి చూడటానికి ఎవ్వరూ రాలేదు. ఆకలి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం. ఇది కోసల దేశానికి పోయే మార్గం. ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవుల్లో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాథ, మనం విదర్భకు వెళ్లి సుఖంగా ఉందాము అని చెప్పింది దమయంతి. అప్పుడు నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాణ్ణి రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అని అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకని నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి అని అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తల పెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవుల్లో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్లి సుఖపడుతుంది అని మనస్సులో అనుకుని తాను ధరించిన చీరభాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదల్లేక వదల్లేక విడిచి వెళ్లాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతన్ని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారీ తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి,
అమ్మా నీవు ఎవరు, ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, మునిపుంగవులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్లాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. అప్పుడు మునులు, అమ్మా నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకమ్మా అని చెప్పేసి వెళ్లారు. దమయంతి పిచ్చిదానిలాగా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు, కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని, అమ్మా నేను నలుని చూడలేదు, కాని మేము చేదీ దేశానికి వెళుతున్నాము అని అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అని అన్నది. ఆమెను తమ వెంట తీసుకుని వెళ్లాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలా మంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. ఛేదీ దేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్లంతా దుమ్ముతో వీధిలో వెళ్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టిపడుతుంది, నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మా నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు, నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్లాడు, అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మా ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు, నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను, నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కాని నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్లు పట్టను, పరపురుషులతో మాట్లాడ్ను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్లిన నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. ఆ పాము నలుణ్ణి కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడు అయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు, నేను నిన్ను కాటు వేశానని భయపడకు, ఇక నిన్ను ఎవ్వరూ గుర్తించరు, పాము కాటు నిన్ను ఏమీ చేయదు, నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది, దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను, ఇక్కడికి దగ్గర్లో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది, నీవు అక్కడికి వెళ్ళు, బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు, నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతడి నుంచి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్లాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకుని దుఃఖిస్తూ ఉండగా జీవలుడు విని, ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా, నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తూ ఉండగా చూశాను, అతన్ని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదీ దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదురున ఉన్న పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను, అక్కడి వారంతా క్షేమం, నేను నీ సోదరుని మిత్రుణ్ణు అనగానే దమయంతి వారిని తలుచుకుని పెద్దగా రోధించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండటానికి కారణమేంటి అని అడిగింది. అందుకు అతడు, అమ్మా ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య, ఈమె పేరు దమయంతి. అతడు విధి కారణంగా రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులు పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అని అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి నీవు నాకు పుత్రికా సమానురాలివి, నేను నీ తల్లి దశార్ణ రాజు కుమార్తెలము, నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది, నేను వీరబాహును వివాహమాడాను,
అని చెప్పింది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయ్యింది. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుణ్ణి వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజభ్రష్టుడు కనుక మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్లిన రాజసభల్లో ఈ విధంగా ప్రకటించండి, నీవు నీ సతిని వంచించావు, ఆమె సగవస్త్రం ధరించి వెళ్లావు, అలా చేయడం ధర్మమా, నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అని అన్నది. అలా నలుణ్ణి వెతకడానికి వెళ్లిన వారంతా నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, అయ్యా, భర్త కష్టాల్లో ఉన్నా సహించి ఆచరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుణ్ణి పిలిచింది. సుదేహ, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు, మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పు అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్లాలని అనుకున్నాడు. ఒక రోజులో విదర్భను చేరటం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుకా, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు, నాకు చూడాలని ఉంది, ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్లాలి, నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడు మనస్సు కలతకు గురైంది. నేను అడవిలో నిర్దాక్షిణంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, ఇద్దరు పిల్లల తల్లి, ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనస్సులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్నీయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనస్సులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి క్రిందపడింది. బాహుకా, రథం ఆపు, వార్నేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుకా, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు, లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుకా, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతీకగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అని అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి శనేశ్వరుడు బయటికి వచ్చాడు. తనను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించపోయాడు. శనేశ్వరుడు నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వల్ల అనుక్షణం కాలిపోయాను, ఇంతకంటే శాపమేముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వాశాలలో నిలిపి సేద తీరాడు. దమయంతి తన దాసితో, వచ్చింది ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వాగ్నేయుడు, వారు నాకు తెలుసు, కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు, అతన్ని చూసి నా మనస్సు పరవశించిపోతుంది, అతని వివరాలు తెలుసుకుని రా అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది.
నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో 100 ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పు అన్నాడు. మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. నలుడు, అతడు వాగ్నేయుడు, ఇంతకుముందు నలుని సారథి. దాసి అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చి వాగ్నేయుణ్ణి విదర్భకు పంపాడు. ఆ తరువాత వాగ్నేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. దాసి, అయ్యా, నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణంగా అడవిలో విడిచి వెళ్లాడు. దమయంతి నలుడు విడిచి వెళ్లిన సగం చీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్లటం ధర్మమా అని అడిగింది. నలుని కంట నీరు ఆగలేదు. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏంటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసి వెళ్లి నలుని నిశితంగా పరిశీలించి, అమ్మా, అతను సామాన్యుడు కాదు, అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి, వంట పూర్తయ్యే వరకు అలా మండుతూ ఉన్నాయి, వంటలు అద్భుతంగా ఉన్నాయని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో, అమ్మా ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకే అలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు, ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు, అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం, మాతో నీకేం పని అని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్లి ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు, అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడికి వెళ్లాలా, నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడివిలో నిర్దాక్షిణంగా వదిలి వెళ్లాడు. అలా సంతానవతినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్నిసాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి ఆ సమయంలో నన్ను శనేశ్వరుడు ఆవహించి ఉన్నాడు, అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్లాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా ఉంటావని అలా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు, ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. దమయంతి, నాథా, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్లిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు, మిమ్ములని రప్పించుటకే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవరు 100 యోజములు దూరం ఒక్కరోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలుపు లేదు, మీ పాదాల మీద నమస్కరించి చెబుతున్నాను అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రురాలు, పతివ్రత, నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము అని పలికారు. నలుడు కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలుడు విదర్భలో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్లి పుష్కరుణ్ణి కలిశాడు. నలుడు పుష్కరునితో, పుష్కర, జూదమాడటం నీకు ప్రియం కదా, నేను నా భార్య దమయంతిని ఫనంగా పెడతాను, నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేదా నాతో యుద్ధం చెయ్యి, ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం, నీకేది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు గనుక అతడు నలునితో నేను జూదమే ఆడతాను అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో, పుష్కర, నేను ఇది వరకు నీతో జూదమాడినప్పుడు నన్ను శనైశ్వరుడు ఆవహించి ఉన్నాడు కనుక ఓడిపోయాను, నీ బలం వలన కాదు, నీవు నా పినతండ్రి కుమారుడివి కనుక నిన్ను ఏమీ చెయ్యను, వెళ్ళు అని చెప్పి పంపేశాడు. ఈ కథ మొత్తం విన్నాక మనకి అర్థమవుతుంది ఏంటంటే, శనేశ్వరుడు ఎవరినైనా పట్టి పీడిస్తే వాళ్ళకి అష్ట కష్టాలు తప్పవు. అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో శనేశ్వరుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా జీవితంలో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. వాళ్ళకి ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడూ కూడా వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు.
కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలి. అలా ఉన్నవారికి శనేశ్వరుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. ఇక వీడియోలోకి వెళితే మనం పంచలోహాలతో కానీ వెండి వస్తువులతో కానీ లేకపోతే మట్టి దీపంతో కానీ మనం దీపం పెట్టుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే మనము బియ్యం పిండి అని చెప్పేసి మనకి దొరుకుతుంది. ఈ బియ్యం పిండితో మనము స్వయంగా మనమే దీపం తయారు చేసి వెంకటేశ్వర స్వామి ముందు కానీ మనం పెడితే మనకి లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుందండి. అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా దీపారాధన ఉదయం పూట 5 నుంచి 6 మధ్యలో చేయాలి. సాయంత్రం పూట కూడా మనం తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలానే మనం దీపం ఎప్పుడూ కూడా తూర్పు దిశ కానీ మనం వెలిగిస్తే మనకున్న గ్రహ దోషాలు శని దోషాలన్నీ తొలగిపోతాయి. పడమర దిశలో కానీ మనము దీపం పెడితే మనకి సిరి సంపదలు చేకూరుతాయి. మనం ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో దీపాన్ని పెట్టుకోరాదండి. అలానే మనం నువ్వుల నూనెతో కానీ దీపం పెడితే మనకి సకల దేవతల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. భరించలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఆముదము, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ మూడు కూడా కలిపి దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. అంతేకాకుండా వాళ్ళకి ఆరోగ్యము, ధనము అనేది ప్రాప్తిస్తుంది.